హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. సో ఈరోజు గుండుబాస్ లాస్ట్ డే షూట్. మనము ఈ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి మధ్యాహ్నం వరకు అయ్యే పరిస్థితి ఖచ్చితంగా లేదు. ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా షూట్ ఉండే ఛాన్స్ ఉంది. సో మేబీ ప్రిపేర్ అవుదాం, ఎందుకంటే 4 సీన్స్ ఉన్నాయి టోటల్గా. నిన్న సీన్ ఒక సీన్ మీకు దీనిలోకి వచ్చింది ఈరోజుకి, అంటే నిన్న సీన్ పెండింగ్ పడిపోయి ఈరోజు చేయాల్సిన పరిస్థితి. కొంచెం సీన్ పెద్దదిగా ఉంది, పైగా వాడు చిన్నోడితో షూటింగ్ చేయడం అంటే వాడి మూడ్ని బట్టి మేము షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆఫ్టర్ లంచ్ వరకు కూడా షూట్ ఉండే ఛాన్స్ ఉంది. సో లంచ్ టైం మంచిగా బిర్యానీ తినేసి మరలా షూటింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఈవినింగ్, యాజ్ యూజువల్ ఈవినింగ్ టైం వరకు షూటింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రిపేర్ అయిపోదాం. ఈరోజు గుండుబాస్ లాస్ట్ డే షూట్ ఇది. సో దీని తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి బండ్లా స్టార్ట్ అయిపోతుంది. సో బీ ప్రిపేర్. అండ్ ఎస్పెషల్లీ మా ఆనంద్, తను మిస్ అయ్యాడో లేదో తెలియదు కానీ ఈ సీని, మేము మాత్రం ఆనందం చాలా మిస్ అయిపోయాం. మేబీ గుండుబాసులో చాలా కీలకమైన సీన్స్లో ఆనంద్ లేకపోయాడు. తనకున్న పరిస్థితులు, తనకున్న ఇంటెన్షన్ అవన్నీ తెలుసు, కానీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము మన కారణాలు మనం చేయి అనుకొని షూట్కి రాకుండా పోతే అంటే ఖచ్చితంగా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఉండాలి, చేయాలి అంటే అయ్యే పని కాదు. అందువల్లే మేము కాన్సెప్ట్స్ అలా డిజైన్ చేసుకొని ఉంటాం. సో ఎవరు వచ్చినా రాకపోయినా కూడా షూట్ ఆగకూడదనే ఇంటెన్షన్లోనే మా ప్లానింగ్ అంతా ఉంటుంది. అందువల్లే ఈవెన్ మా సొంత మనిషి ఆనంద్ రాకపోయినా కూడా షూట్ ఆపకపోవడానికి కారణం ఏంటంటే, షూట్ ఆపితే మన జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒకసారి పలాను వాళ్ళు రాలేదు, అందువల్ల షూట్ ఆపామని చెప్పేసి ఆపితే షూటింగ్ చేయలేము ఇంకా. సో అలాంటి పరిస్థితులు ఉంటాయి. సో ఎనీహౌ, గుండుబాస్ షూట్ కంప్లీట్ అయిపోయడానికి దగ్గరకు పడిపోతున్నాం. ఈవినింగ్ ఈరోజు గుమ్మడికాయ కొట్టేసి గుండుబాస్కి టాటా చెప్పేసి బండ్లాని ఇన్వైట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ నుంచి బండ్లా షూట్ ఉంటుంది. సో మిగతా విషయాలని నా టీం మాట్లాడతారు. ఫస్ట్ ఆనంద్కి ఇద్దాం, ఆనంద్ పరిస్థితి ఎలా ఉంది అనేది, ఎందుకంటే చాలా మిస్ అయ్యాడు నిజంగా. ఎంత అంటే మంచి క్యారెక్టర్ పడింది ఆనంద్కి, గుడ్ లక్ పర్సన్ అని చెప్పేసి అనుకున్నామో, అంత మంచి మంచి సీన్లు, ఎక్స్ గుండెకాయ లాంటి సీన్లన్నీ మిస్ అయిపోయాడు ఆనంద్. గుండెకాయని అంత మంచి సీన్స్ని మిస్ అయిపోవడం నిజంగా, ఎస్పెషల్లీ కాంతార ఎపిసోడ్ తను చాలా మిస్ అయిపోయాడు. మేమైతే ఎంజాయ్ చేసాము. సో ఓవచ్చు ఆనంద్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈజీ సినిమాలో స్టార్టింగ్ నుంచి కొనసాగుతూ ఉన్నాను. బండ్లా స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ ఒకటే చెప్పారు, లీడ్ సీన్ లీడ్గా ఈ రోల్ లీడ్ ఉంటుంది ఈ మూవీలో, కాబట్టి నువ్వు ఎక్కడ కూడా మిస్ కావద్దానని చెప్పారు. సో బ్యాడ్ లక్ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో నేనున్న పరిస్థితుల్లో ఎంప్లాయీగా అక్కడ కొంత ప్రాబ్లం ఉండడం వల్ల ఈ గుండుబాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అయినా కూడా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ మాత్రం నేను మిస్ అయ్యాను. అది నేను చేసుకున్నటువంటి నా వ్యక్తిగత పొరపాట్ల వల్ల కొంత మిస్ అయ్యాను. మధ్యలో ఒకసారి ప్యాకట్ సీన్ ఒకటి మిస్ అయ్యాను, తర్వాత లాస్ట్ కాంతార సీన్స్ కూడా నేను మిస్ అయ్యాను. చాలా బాధగా ఉంది. సరే, సీన్స్ సంగతి దేవుడు కానీ, నేను 2 వారాలు నా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలవకపోవడం అనేది కొంచెం నన్ను కలవరపెట్టినటువంటి అంశం. సీన్స్ సంగతి ఏమైనా కూడా అయ్యో మిస్ అయినా కదా అనేది ఆ ఫీలింగ్లో మాత్రం ఎక్కువ ఉన్నా. అక్కడ ఏ పని చేసినా కూడా ప్రతిదీ ఏదో ఏది రాసినా మనం ఇవే రాయడమే జరిగింది. గుండుబాస్కి సంబంధించిన అరే ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటుంది బాగుంటుంది అని రోజు ఇదే ఊహ ఆలోచనలు వీటితోటే నేను రోజులన్నీ గడిపిన. అది నా బ్యాడ్ లక్ అంతే, దానికి నేనేం చేయలేను. సో దానికి సారి చెప్పడం కూడా కరెక్ట్ కాదన్నాడు కాబట్టి సార్ నేను దానికి సారి కూడా చెప్పలేను. అది నేను నా వ్యక్తిగత అంశాల్లో భాగంగా నేను భావించుకోవాల్సి తప్ప వేరే ఇంకేం లేదు. సరే, ఫర్దర్ షూట్స్కు నేను ఎక్కడ ఇంకా మిస్ కాను కాలేను అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా నేను రెడీ చేసి పెట్టుకున్నా. ఒకసారి వాళ్ళకు చెప్పిన తర్వాత వాళ్ళు వింటారు అంతే ఇంకా. అదేవిధంగా బదిలీలు కూడా ఉంటాయి కాబట్టి అతను బదిలీ అవుతాడు, నేను కూడా వేరే మండలకు బదిలీ అవుతాం కాబట్టి మళ్ళా కొత్తగా ఉంటుంది. సో ఇక ఇప్పుడు నాకు అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. కంపల్సరీ నేను ఇక నుంచి మిస్ గాను. సో లాస్ట్ 2 వీక్స్ మిస్ అయినందుకు మన టీం మెంబర్స్ అందరికీ సారీ, ఎందుకంటే అది కరెక్ట్ కాదేమో నాకు తెలిసి. అంటే షూట్ షూట్ కంటే మన వాళ్ళందరితో కలవకపోవడం అనేది నాకు కొంచెం బాధించింది. సో అది విషయం. సో ఈరోజుతో గుండుబాస్ కంప్లీట్గా షూట్ ఎండ్ అవుతున్న రోజున
సార్ ఒక మెసేజ్ పెట్టారు, అందరూ ఆర్టిస్టులు ఎక్కడున్నా కూడా కంపల్సరీ రావాలని మెసేజ్ పెట్టారు. చూసుకున్నాను, చూసి నిన్న ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. రైట్, ఆనందలాగే చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. వీక్ మొత్తం చూసుకోండి, వీక్ అంటే మండే టు ఫ్రైడే వరకు మీరు మీ వర్క్స్ చూసుకొని సాటర్డే షూట్కి రావడానికి ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్ పెట్టడానికి రీజన్ అది, ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ప్రొఫెషన్స్ ఉంటాయి, ఎవరికి వాళ్ళు ఫైనాన్షియల్గా లీడ్ చేసుకోవాలి కాబట్టి, సో అవన్నీ ఉంటాయనే ఉద్దేశంతోనే ఓన్లీ వీకెండ్స్ పెట్టడానికి రీజనే అది. సో ఆ వీకెండ్స్ కూడా మిస్ అయిపోతే మీరు ఈ ప్రొఫెషన్కి న్యాయం చేయలేరు. సో చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ రాఖీ కూడా తనకు బిజినెస్ ఉంది, తను బిజినెస్ చూసుకుంటూనే ఈవెన్ ఇక్కడికి వచ్చి కూడా పర్మిషన్ తీసుకొని మరీ ఆ ఫోన్లు అవి మాట్లాడుతూ ఉంటాడు. సో ఐ థింక్ సో నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ ప్రొఫెషన్ మనకు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ప్యాషన్ కాబట్టి దీని పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. ఆ విషయంలో మా సర్పంచ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయాడు. స్టార్టింగ్లో కొన్ని మిస్ కొట్టాడు, కానీ తర్వాత అర్థమైంది, అరే క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు సారు, ఇది మిస్ చేసుకుంటే నేను సంకనాగిపోతానని అర్థమైపోయింది. అందువల్లే ఎప్పుడు కూడా ఎక్కడక్కడ మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా వస్తూ ఉన్నాడు. అండ్ ఓవర్ టు సర్పంచ్. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆనంద్ అన్న 2 వారాలు మిస్ చేసినట్టున్నారు, దాని ఫలితంగా ఈరోజు పనిష్మెంట్ ఏంటంటే బిర్యానీ బిల్లు ఆనంద్ అన్న చేత కట్టేసాడు. ఓకే సార్, ఈరోజు గుండుబాస్ లాస్ట్ డే షూటింగ్ అంట. మేమైతే ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద కనపడాలా, ఎప్పుడెప్పుడు మమ్మల్ని మేము చూసుకుంటావా అనే ఒక ఉత్సాహంగా ఉంది. క్రేజీ సీఎం కన్నా ముందు ఇదే రిలీజ్ చేస్తే బాగోలే అనిపిస్తుంది. ఓకే సార్, ఇంకా మాట్లాడేకేం లేదు. రైట్, క్రేజీ సీఎం అది చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మేబీ క్రేజీ సీఎం ముందుకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే నాకు పర్సనల్గా గుండు బాస్ ఎంత ఇంపార్టెంటో నేను క్యారెక్టర్ పరంగా క్రేజీ సీఎం చాలా ఎంజాయ్ చేశాను. సో దాంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, ఓ పక్క నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, ఓ పక్క ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని రకాల షేడ్స్ ఉన్న ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అది. సో మేబీ ఇది ఏంటంటే గుండు బాస్ ఓన్లీ కామెడీ యాంగిలే ఉంటుంది, సో దాంట్లో కామెడీ యాంగిల్ విత్ విలనిజం ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ. జస్ట్ లైక్ టెంపర్ మూడ్లో ఉంటుంది అన్నమాట క్యారెక్టరైజేషన్. సో బాగా ఎంజాయ్ చేశాను నేను అది. సో మేబీ క్రేజీ సీఎం ముందుకు పడుతుందని అనుకుంటున్నాను, చూద్దాం. ఎందుకంటే దానికి ప్లానింగ్ అంతా ఆల్రెడీ మొత్తం సెట్ అయిపోయింది, టోటల్గా రిలీజ్ ప్లానింగ్ అంతా. సో ఫస్ట్ క్రేజీ సీఎం ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. క్రేజీ సీఎం అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే, అసలు టైటిల్ మీకు త్వరలోనే రివీల్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మా రాఖీ మాట్లాడతారు. యా, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళతో గుండు బాస్ గుమ్మడికాయ కొట్టాలంటే కొద్దిగా మాకు కూడా ఫీలింగ్ ఉంది, కానీ ఎట్లాంటి సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎండింగ్ కూడా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఈ సినిమాతో ప్రతి ఫేమ్లో మేము నవ్వుకుంటా ఎంజాయ్మెంట్ ఉన్నాం, అదే బండ్లోకి వచ్చేసరికి నరకుడే ఎగ్గి గాలు ఎగురుతారు, తలలు బ్లడ్ ఎగురటాలు అన్ని వైలెన్స్గా ఉంటుంది. దీంట్లో కామెడీ ఎంజాయ్మెంట్ అసలు వర్క్ చేసినట్టు కూడా అనిపించకుండా, ఇక బండ్లో కూడా మేము అదే ఫీల్తో చేస్తాం. అండ్ మన వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ అన్న, చాలా 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 మిస్ అయ్యాను అన్న. నేను అనుకున్నాను ఎప్పుడు స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఆనందం చూసి ఎవరన్నా మిస్ అయ్యి ఆనందం అయితే మిస్ కావాలనుకున్నాను, అలాంటిది ఒక 2 వీక్స్ మిస్ అయ్యారు, అది కూడా పర్సనల్ రీజన్ వల్ల. నెక్స్ట్ టైం నుంచి అన్నీ క్లియర్ అయిపోయి రెగ్యులర్గా కలిసి మాతో వస్తారని కోరుకుంటున్నాను, ఎందుకంటే చాలా లాంగ్ నుంచి వస్తారు. చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ఉంది అన్నది, యాక్టింగ్ కూడా ఎప్పుడైనా మన వాళ్ళకి వాళ్ళకి చెప్పాలని కూడా అన్ననే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుండే, అన్నుంటే కొద్దిగా బాగా ఇంకా ఎనర్జీగా ఉంటుండే, అని మిస్ అది లేదు కాబట్టి కొద్దిగా మిస్ అయ్యింది. ఇప్పటికీ అన్ను కూడా కంటిన్యూ వస్తారని కోరుకుంటున్నాము సార్. థ్యాంక్ యూ. రైట్, అదే మొత్తానికి ఎందుకంటే మా వెల్ విషర్స్ అంతా, నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అందరూ ఉంటే బాగుండు అనేది నా ఇంటెన్షన్. ఈవెన్ వీళ్ళు మా శ్రీవల్లి ఫ్యామిలీ ఉంది కదా, వీళ్ళు అసలు పొరపాటున కూడా షూట్కి రాలేకపోతున్నామంటే నాకు ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అలా లేకుండా ఎన్ని పనులన్నా పెట్టుకోండి మీరు, మిగతా మండే టు ఫ్రైడే ఏమైనా పెట్టుకోండి, మాకు సంబంధం లేదు, సాటర్డే సండే ఇక్కడ ఉండాలి, షూటింగ్ ఉన్నా లేకపోయినా కూడా అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్. బయట వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ మన ఫ్యామిలీ అనేది ఇప్పుడు పర్మనెంట్,
ఎందుకంటే మీరందరూ ఉంటేనే నాకు ఎనర్జీ. ఓకేనా? సో ఇది రూల్, వార్నాస్ సూర్య రూల్ అంతే. నెక్స్ట్ మా రెడ్డి గారు మాట్లాడతారు. రెడ్డి గారు కొంచెం గట్టిగా లేపండి. అందరూ లేపేశారు ఆల్రెడీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజుతో మా గుండు బాస్ సరదా సరదాగా జరిగే షూట్ వాళ్ళతో ఈరోజుతో ఆగిపోతుంటే కొద్ది కొద్ది బాధగా ఉంది. అయితే ఎందుకంటే లాస్ట్ వీక్ మేము షూట్ చేసాం చాలా సరదా ఉంటుంటే కొల్లం నీళ్ళు వచ్చింది అనమాట. అంత సీన్ సరదాగా ఎంజాయ్ చేస్తే చేసాం. ఈరోజు గుమ్మడికాయ కొట్టవలసి వస్తుందంటే విధంగా బాధగానే ఉంది. కానీ మరి ప్రమోషన్ మీద వేరే సినిమాకి వెళ్ళిపోతున్నాం కాబట్టి తప్పదు ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ. సడన్గా పైకి లేపి అలా దబాన్ కింద పడేసినట్టుంది అనమాట. సో అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రిలీజ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ క్రేజీ సీఎం, దాని తర్వాత గుండు బాస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాని బయటకు తీయాలని నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది, ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా గుండు బాస్ అని చెప్పేసి. దాని తర్వాత మిగతా రెండు ప్రాజెక్టులు ఉంటాయి, ఒకటి వచ్చేసి బండ్ల, ఇంకొకటి మీకు పేరు చెప్పని ఒక సినిమా. తెలియదు, మీకు తెలియలే కానీ రైట్, తెలిసి ఉండొచ్చేమో ఎందుకంటే నేను డిస్కస్ చేస్తుంటా కదా. సో ఎనీ హౌ త్వరలోనే వాటి ప్రాజెక్ట్కి సంబంధించిన అనౌన్స్మెంట్లు అన్నీ ఇస్తాను నేను. ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, చెప్పేశాడు మావాడు. రైట్, వినిపించిందో లేదో తెలియదు కానీ చెప్పేశాడు. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఎవరున్నారు? మా లండన్ స్టార్ ఉన్నారు, లండన్ స్టార్కి ఇద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. నేను మీ లండన్ స్టార్ని. ఈరోజు గుండు బాస్ షూటింగ్, లాస్ట్ డే షూటింగ్ ఈరోజు. ఈరోజు ఈవినింగ్ గుండు బాస్కు గుమ్మడికాయ కొట్టబోతున్నాం. అంటే ఈ గుండు బాస్కు గుమ్మడికాయ కొట్టడం ఈరోజు లాస్ట్ షూట్ అంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఈ గుండు బాస్లో చాలా కామెడీ సీన్స్ ఉంటాయి, చాలా మంచి మంచి డైలాగ్స్ తోటి చాలా సరదాగా చేస్తుంటాం కాబట్టి ఈరోజు లాస్ట్ డే షూట్ కాబట్టి ఇక మరి కొంచెం కామెడీ అదంతా కొంచెం మిస్ అవుతుంది కాబట్టి కొంచెం బాధగా ఉంది. కానీ ఏ సినిమా అయినా స్టార్ట్ దానికి ఎండ్ ఉంటుంది కాబట్టి ఇక తప్పనిసరిగా ఇక గుమ్మడికాయ కొట్టాల్సిందే. నిన్నటి షూట్ అయితే చాలా బాగా జరిగింది, చాలా సందడిగా జరిగింది. ఈరోజు కూడా అలాగే జరుగుతుంది. ఈ లాస్ట్ ఆనంద్ అన్న 2 వీక్స్ నుండి రావట్లేదు తన పర్సనల్ ఇష్యూ వల్ల. మంచి ఇంపార్టెంట్ సీన్స్ తను మిస్ అయ్యాడు. కానీ ఈ లాస్ట్ డే పిలవగా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అన్నను కూడా చాలా మిస్ అయ్యాము. ఈరోజు లాస్ట్ డే అయినా కూడా పిలవగా నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆనంద్ అన్న ఉంటే ఏదో యాక్టింగ్ విషయంలో దేంట్లో అయినా కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్తుంటాడు కాబట్టి అదంతా మేము మిస్ అయ్యాం. ఇక నిన్న నాది గుండుబాస్లో లాస్ట్ సీన్ అయిపోయింది, నా పిలక ముగింపు జరిగింది. ఆ పిలక వేయడానికి ఆనంద్ స్టార్టింగ్లో అయితే ఆనంద్ అన్న సత్యరెడ్డి గారు, సత్యరెడ్డి సార్ గారు మరి నా కోసం పిలక వేయడానికి సహాయపడ్డారు, వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే నాకు ప్రతి సీన్ ఉన్న ప్రతిసారి సత్యరెడ్డి గారు నాకు పిలక వేయడం అలా జరిగింది. తను నాకు చాలా సహాయపడ్డాడు కాబట్టి అతనికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు అయితే బిర్యానీ పార్టీ ఉంది, చాలా అందరు ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే రావాలి, అందరు రండి. ఇక లాస్ట్ డే గుండు బాస్ చాలా ఎంజాయ్ చేస్తూ ఇక గుండు బాస్కు బాయ్ బాయ్ చెప్పాలి. మళ్ళా దుర్గేష్ అన్న నిన్న మరి వస్తాడో రాడు అనుకున్నా, ఫోన్ చేస్తాడో తెల్లారా లేదని వస్తా అన్నాడు. కానీ మరి అతనికి చాలా పనులు ఉన్నాయి, ఇంకా ఏదో షూటింగ్ అది ఇది ఉన్నది అన్నాడు. మరి వస్తాడో రాడు అనుకున్నా కానీ ఆయనే మార్నింగ్ ఫోన్ చేశాడు, వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఈసీలో మీరు కంటిన్యూగా ట్రావెల్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా సర్ప. సర్ప విషయానికి వస్తే ఆనంద్ రాకపోవడం సర్పకి అడ్వాంటేజ్ అయింది. మొత్తం ఆ డైలాగులన్నీ, ఆనంద్కి వచ్చే డైలాగులన్నీ సర్ప మొత్తం మింగేశాడు. నిన్న కూడా చాలా డైలాగులు ఆల్మోస్ట్ ఇక్కడ జరిగిన ఈ సీన్లోనూ ఆ సీన్లోనూ డైలాగ్స్ బాగా తీసేసుకొని ఆనంద్ ఆ స్పేస్ని మాత్రం భర్తీ చేశాడు. సర్ప బాగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. సర్ప మాట్లాడతాడు. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు గుండు బాస్ లాస్ట్ డే షూటు జరగబోతుంది, అంటే శుభం కార్డు
ఎండ్ కార్డు పడిపోతుంది. నిన్న జరిగిన షూట్లో చాలా అంటే చాలా బాగా చేశారు అందరూ. ఆర్టిస్ట్ రాహుల్ అన్న వచ్చేసి మంచి మా టీం అంతా కలిసి ఒక గుమ్మిగూడి ఒక స్క్రిప్ట్కి అంత కావాల్సినన్ని డైలాగ్స్ ఇచ్చారు. ఆ డైలాగ్స్ రాసుకొని చాలా అంటే చాలా బాగా చేశాం. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా రాహుల్ అన్న వస్తారు అనుకున్నా, కానీ కారణం ఏంటంటే నిన్న ఈవినింగే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ రాసేసి ఈరోజు లేట్కి వద్దాంలే అనేసి ఉన్నాడు అనుకుంటా, నాకు ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది. అలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మన ఆనంద్ అన్న మ్యాక్సిమం 3 వీక్స్ అనుకుంటా, 3 వీక్స్ నుంచి రాలేదు, కానీ ఎండింగ్లో వస్తాడు రాలేమో అనుకున్నా, కానీ వచ్చాడు. చాలా ఆనందం, థ్యాంక్ యూ ఆనంద్ అన్న. అలాగే ఇప్పుడు దుర్గేశ్ అన్న కూడా ఇంకా ఈసీ ఫ్యామిలీలో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఈ ఆఫ్టర్నూన్ వరకు, ఆఫ్టర్ అంటే ఈవినింగ్ లోపల ఎండ గుమ్మడికాయ కొట్టేసి మంచి బిర్యానీ తినేసి మళ్ళీ బండ్లా నెక్స్ట్ ప్రాజెక్ట్ బండ్లాకి గెటప్ చేంజ్, మళ్ళీ కత్తులు నరకడాలు పైకి ఎగరడాలు ఉంటాయి కాబట్టి చిన్న బాధ అంటే ఇలాంటి ఫ్యామిలీని మిస్ అయినందుకు. అయినా మిస్ అవునా ఇంకా నెక్స్ట్ ప్రాజెక్టులు ఉంటాయి, మళ్ళీ ఇక్కడే కలుసుకుంటాం మనం అందరం. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్ మా దుర్గేష్ మాట్లాడదాం. ఎస్ సార్. రైట్ ఏం మాట్లా ఏం మాట్లాడతావు సార్, బిర్యానీ తిన్న తర్వాత మాట్లాడదాం అంటావా? రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరలా మనం షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్ టైంలో కాదు, ఈవినింగ్ టైం కాదు, మనం బిర్యానీ టైంలో మనం కలుద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.